ఐదు వందల ఏళ్ల క్రితం జరిగిన అద్భుత సంఘటన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడే శ్రీ సుబ్బరాయుడుగా వెలిసిన క్షేత్రం పాండ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది ఆదివారం అందరికీ సెలవు పల్లెకు సెలవే కానీ మిగిలిన వారికంటే కాస్త ఎక్కువ సెలవు ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా ఆ ఊరిలో దొరకదు ఆరు కిలోమీటర్ల వెళ్ళి తెచ్చుకోవాల్సిందే ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం నేపథ్యం ఉంది ఐదు వందలేళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయించాడు మాఘశుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు ఆ సమయంలో నాగలికి ఉన్నట్టుండి భూమిలో ఏదో అడ్డు తగులుతుంది ఆ క్షణంలోనే ఆకాశంలో పన్నెండు తలల నాగుపాము రూపం ప్రత్యక్షమవుతుంది ఆ తేజస్సుకు రైతు కంటి చూపు కోల్పోతాడు కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూస్తారు అక్కడ పన్నెండు శిరస్సుల నాగేంద్రుడ విగ్రహం బయటపడుతుంది ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడునని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ నిర్ణయించుకుంటారు స్వామివారిని వేడుకుంటారు రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలని స్వామి సెలవిస్తాడు లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరిస్తాడు స్వామివారు స్వయం విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు కోడి కూతలోగా ప్రహరి మాత్రమే పూర్తవుతుంది లేని ఆలయం సిద్ధమవుతుంది అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామి వెలిసిన తర్వాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది ఇది స్థల పురాణం మరి ఆదివారం సెలవు ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర కొత్తూరు అంటే సుబ్బరాయుడు కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు కేవలం ఆదివారం రోజే ఆరు నుంచి ఎనిమిది వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం తమను చల్లగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్తులు ఆదివారం వస్తే మాంసాహారం వండరు తినరు గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు మామూలు రోజుల్లో కావాలన్నా గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్ళి తెచ్చుకోవాల్సిందే ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రీ పండుగ నిర్వహించడం సాధారణం ఈ పండుగ ఆదివారం వస్తే సోమవారానికి వాయిదా పడుతుంది ఈ మూడు మాసాల్లోనూ అంతే ఎప్పుడంటే ఏడాది పొడవున ఆదివారాలతో పాటు కార్తీకం మాఘం శ్రావణ మాసాల్లో గ్రామస్తులు మాంసాహారం ముట్టరు ఈ కట్టుబాటును ఎవరూ మీరింది లేదు ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదికి సుమారు నాలుగు నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ గ్రామస్తులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తారు ఇక్కడ అంత్యక్రియలకు కూడా సెలవే కొత్తూరులో రెండు వందల ఇరవై కుటుంబాలు ఉన్నాయి జనాభా సుమారు తొమ్మిది వందలు ఆదివారం గ్రామస్తుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు మరుసటి రోజు వరకు మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచుతారు సోమవారం అంత్యక్రియలు నిర్వహించబడతాయి ఇందుకు స్వామిపై ఉన్న అపారమైన భక్తే కారణం గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు వస్తారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళ్తే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్తులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు ఇక్కడికి ఎలా చేరుకోవచ్చు అనుకుంటే అంటే సుబ్బరాయుడు కొత్తూరుకి చేరుకోవాలంటే బనగానిపల్లె మండలం నందివర్గం నుండి ఎస్ కొత్తూర్ ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు ఇక్కడ నుండి ఆటో సదుపాయం కలదు సర్వేజన సుఖనోభవంతో అందరికీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు